హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. 365 దినములు అనుదిన ధ్యానములు అనే ఒక శీర్షికలో ఈ దినము ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, జడియకుడి, చింతించకుడి, కలవరపడకుడి, మీ హృదయములను వెరవనీయకుడి, మీ యొక్క చింతను మీరు కలిగి ఉండవద్దు, చింతించకుడి అని చెప్పేసి ప్రభు పలుమార్లు అనేక మార్లు తన మాటలలో తన ప్రజలతో బలపరిచే మాటలు ఎన్నో మాటలు అన్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రభు యొక్క వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేకమైనటువంటి భయములు ఉన్నాయి. ఈ అనేకమైనటువంటి భయములను మనము ఎదుర్కోవాలంటే మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు, మన ఆలోచన సరిపోదు. కాబట్టి మనకు ఒక అడిషనల్ పవర్ కావాలి, అడిషనల్ సపోర్ట్ కావాలి. అదే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మానవుడు కాదండి. కొంతమంది మానవుల యొక్క తోడును బట్టి, సపోర్టును బట్టి వారు విర్రవీగుతూ ఉంటారు. మనుషుల సాయం వ్యర్థమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ దినము ప్రభు మనందరితో చెప్తున్నాడు, ఆయన సహాయం మనకు దయచేయాలని, ఆయన తోడు మనకు ఉంచాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వాక్య భాగాలలో ప్రభు అనేక మార్లు, పలు మార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మొట్టమొదటి మాట ప్రభు మాట్లాడేది, భయపడకుడి, ఫియర్ నాట్, ట్రెంబుల్ నాట్, డోంట్ బీ డిస్కరేజ్, డోంట్ బీ డిస్మేడ్ అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినము ప్రభువు మాట్లాడుతున్నాడు. మొదటి దిన వృత్తాంతల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం, ఫస్ట్ క్రానికల్ 5th chapter 28th verse. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. దీంట్లో ఒక మర్మం చూడండి, యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా, యుద్ధమందు దేవునికి మొర్రపెట్టుచున్నారు. మొర్రపెట్టుచున్నప్పుడు ఆయన మీద వారు ఏం చేసినారు, ఆయన మీద ఏమి ఉంచినారు, నమ్మకం ఉంచినారు. ఆయన మీద వారు నమ్మక ఉంచినందున ఆయన ఆలకించాడు, విన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మనం ఎవరికైతే మొర్ర పెడుతున్నామో ఆ దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సకల ఆశీర్వాదములను మన కొరకు ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రము చింతపడకూడదు, చీకు పడకూడదు. దేవుడు తన ప్రజల పట్ల అనేకమైన కార్యాలు చేస్తాడని దేవుడే సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ సమయంలో ఆయన యుద్ధాలు జరిగిస్తాడని మనము విశ్వసించాలి. విశ్వసించి మనం ఆయనను నమ్ముకోవాలని, ఆయన యందు ఆధారపడాలని, ఆయనను విచారణ చేయాలని, ఆయనను అడగాలని, ఆయన మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమేమో మన సొంత ఆలోచన మీద, సొంత బలము మీద, సొంత జ్ఞానం మీద, సొంత పనుల మీద మనము ధ్యానం ఉంచుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ పనుల భారమును యెహోవా మీద మోపుము. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పనుల భారాలని మనమే మోస్తున్నాం. మనమే మోసి ఏం చేస్తున్నాము, ఆ పనులన్నింటిని మనమే నెరవేర్చాలనుకుంటున్నాం, మనమే ప్రయత్నాలు చేస్తున్నాం. మనకు చాలా తెలివున్నదని, బలమున్నదని, బలగం ఉన్నదని, అన్నీ మనకు తెలుసని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే విర్రవీగుతున్నాం. హల్లెలూయా. విరవిగే క్రమంలో ఏమంటున్నాం, ఫెయిల్ అయిపోయి అయ్యో ప్రభా ఎందుకు ఇలాగూ జరిగింది ప్రభా అని చెప్పి మళ్ళీ మనమే అడుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మరుగైనది ఏది లేదు. దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని సహాయం మనం ముందుగా కోరాలి. ఇక్కడ యుద్ధంలో వారు ఏం చేసినారు, దేవుని యందు నమ్మకం ఉంచినారు. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు అడుగు వాటినెల్ల పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు విజ్ఞాపనం చేస్తున్నావో, ఆ విజ్ఞాపన దేవుడు విన్నాడని నువ్వు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు దేవుడు ఆ యొక్క కార్యమును జరిగిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో మనం చూస్తే అనేకమైనటువంటి కార్యములను గురించి మనకు ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే వారు యుద్ధమంది ఏం చేసినారు, యెహోవా యందు మొర్రపెట్టినారు.
ఇక్కడ ఈ వాక్యమును బట్టి మనము బలపరచబడాలి. నీకు కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, రోగం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, శత్రువు వచ్చినడా, ప్రమాదంలో ఉన్నావా, మరణం అంచుల్లో ఉన్నావా, అసలు ఏమాత్రము తోచడం లేదా, ఏ పరిస్థితుల్లో ఏ ఒక్క కష్టాలలో నష్టాలలో ఉన్నావో నువ్వేం చేయాలి, దేవునికి మొరపెట్టాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నీ మొర ఆలకించి ఏం చేస్తాడు, ఆలకించడమే కాదు ఆయన ఆలకించి జవాబు ఇస్తాడు. జవాబు ఇవ్వడం కాదు, నిన్ను సంతోషంతో ఆనందంతో నింపి సమాధానమిచ్చే దేవుడు అయింటున్నాడు. హల్లెలూయా. ఆయన సమాధానాధిపతి అయినటువంటి దేవుడు, ఆయన సమాధానమునకు అధిపతి. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధంలో ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. మన యుద్ధం ఏదైనా సరే యెహోవా మీద మన భారము మోపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడకూడదు. అందుకని మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప రాజు మనందరికీ తెలుసు, దావీదు మహారాజు. దావీదు మహారాజు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరి దగ్గర నుండి గొప్ప రాజుగా దేవుడు హెచ్చించినాడు. హెచ్చించిన తర్వాత ప్రతి విషయములో, ప్రతి యుద్ధములో దావీదు దేవుని యద్దకు వెళ్ళేవాడు. వెళ్ళి ఆ కాలంలో అక్కడ ఊరిము తూమీము ఉండేది యాజకుల యొద్ద. ఆ యాజకుల యొద్ద ఉన్నటువంటి ఊరిము తూమీము దగ్గరికి వెళ్ళి ఆయన విచారణ చేసేవాడు. ప్రభువా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలా వద్దా? ప్రభువా, ఈ యుద్ధానికి శత్రువు నా మీదకి వచ్చినాడు, నన్ను ఓడించడానికి నేను యుద్ధం చేయాలా వద్దా, ఈ యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా అని చెప్పి ప్రతి విషయములో ఆయన ప్రభువు పైన ఆధారపడినట్టుగా మనము చూడవచ్చు. అలాగూ ఆయన వెంబడించడం వల్ల, దేవుని నమ్మడం వల్ల, ప్రార్థించడం వల్ల ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో గొప్ప విజయాన్ని దేవుడు అతనికి ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ గొప్ప విజయమును పొందుకొని ఆయన ఇశ్రాయేలులో గొప్ప రాజుగా ఆయన ఆవిర్భవించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో ఇక్కడ ఆయన మీద నమ్ముకున్న వారిని, ఆయనను ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు ఎంత మాత్రము త్రోసి వేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, దావీదును దేవుడు ఎలాగూ తప్పిస్తున్నాడు. దావీదు దేవుడి మీద ఎలా ఆధారపడ్డాడు, మరి దేవుడు ఆ దావీదును ఎలాగూ తప్పించినాడు మనం చూద్దాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం అండి. 19:15 ఇక్కడ చూడండి. మొదటి సమూయేలు 19:15. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు, తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగను ఎందుకు మోసపుచ్చితవని మీకాలు నడుగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమని దావీదు తనతో చంపినందుకని సౌలుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడైట సౌలు మహారాజు, ఇశ్రాయేలకు మొట్టమొదటి రాజు. ఆ రాజు గొలియాతుతో పోరాడటంలో ఫెయిల్ అయిపోయినాడు. ఆ సమయంలో దావీదు వచ్చి ఆ గొలియాతును చంపినప్పుడు అక్కడ గొలియాతు గురించి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు పాట పాడతారు. సౌలుకు 1000 స్తోత్రములని, దావీదుకు 10,000 స్తోత్రములని వారు స్తుతిస్తారు. స్తుతించినప్పుడు సౌలు పగబడతాడు. పగబట్టి ఈ దావీదుని ఎప్పటికైనా చంపాలనుకుంటాడు. అయితే సౌలు కుమార్తెను ఏం చేస్తాడంటే ఈ యొక్క దావీదుకి ఇస్తారు. దావీదుకి ఇచ్చినప్పుడు ఈ దావీదుని ఎలాగైనా చంపాలని చెప్పేసి ఆ మంచంలో పడుకున్నాను, మంచంతోనే పట్టుకొని రమ్మని చెప్పేసి దూతలను పంపిస్తాడు. పంపించినప్పుడు అప్పటికే తప్పించుకొని పోయినప్పుడు ఆ యొక్క బిడ్డ అయినటువంటి ఆ యొక్క మీకాలను అడుగుతా, నువ్వు ఎందుకు తప్పించుకునేలాగున నన్ను మోసం చేసినావు అని చెప్పేసి అంటే, దావీదు నన్ను చంపుతానన్న నేనేం చేయాలా, నన్ను తప్పించుకొని పోనీయకపోతే నన్ను చంపుతానడు కాబట్టి నేను పంపించిన అని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడే తప్పిస్తాడు. దేవుడు తన ప్రజలను తప్పిస్తాడు. రోగం నుంచి, వ్యాధి నుంచి, శత్రువు నుంచి, మరణము నుంచి మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఆ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు ఆ యొక్క నమ్మకం ఉంచకుండా మనం ఎలాగూ కూడా దేవుని యొద్ద నుండి మనము కార్యములను
పొందుకోలేము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దావీదే కాదు మోషే కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయం చూడండి. ఇక్కడ యుద్ధంలో మోషే ఎలాగూ దేవునిపై ఆధారపడుతున్నాడు. 17వ అధ్యాయము 11వ వచనం నిర్గమకాండము 17:11 నేను 10 నుంచి చదువుతున్నాను. యెహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇస్రాయేలులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచినారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మోషే దేవుని వైపు అంటే ఆకాశం వైపు ఇట్లా చేతులు ఎత్తినప్పుడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. అదే చేతులు నొప్పిబెట్టి కిందికి దించినప్పుడు శత్రువులు గెలుస్తున్నారు. ఈ యొక్క సంగతి అంతా కూడా అహరోను హూరు చూస్తున్నారు. చూసి ఏం చేస్తున్నారు, పరిగెత్తుకొని వచ్చి మోషే యొక్క చేతులు పైకి పెట్టి చేతుల కింద రాళ్ళు పెడుతున్నారు. రాళ్ళు పెట్టి ఆ యుద్ధంలో మొత్తం సంపూర్ణమైన విజయం సాధించేంత వరకు కూడా వారి యొక్క మోషే చేతులను అట్లా ఉంచినారు. మోషే చేతులు ఎందుకు ఉంచినారంటే మోషే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క దేవుని చేత ఏర్పరచబడి పిలువబడినవాడు కాబట్టి మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడు. మోషే చేతులు దింపినప్పుడు శత్రువులు గెలుస్తున్నారు. కాబట్టి దేవుడు ఆ చేతులు ఎత్తినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ఆ యొక్క యుద్ధంలో గొప్ప విజయము కలుగుతున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు ఆ యొక్క మోషేకి ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథము 10:14 ఇక్కడ 10:12 నుంచి అలా చూస్తే యెహోషువ మోషే శిష్యుడైనటువంటి యెహోషువను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ యొక్క యెహోషువ సూర్యుణ్ణి చంద్రుని ఆపేసినాడు. హల్లెలూయా. మోషే ఏం చేసినాడు, ఎర్ర సముద్రం పాయలు చేసినాడు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసినాడు. అవన్నీ చూసిన ఈయన డిఫరెంట్గా సూర్య చంద్రులనే ఆకాశంలో ఆపి వేసినట్టుగా మనము ఇక్కడ చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. 12వ వచనం చూడండి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు చూడండి, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా, సూర్యుడు మధ్యాకాశం నిలిచి ఇంచుమించు ఒక నాడెలా అస్తమింప త్వరపడలేదు. ఒకరోజండి 24 అవర్స్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్యాలిక్యులేషన్ చూస్తే దాదాపుగా 23 అవర్స్, 23 గంటలు సూర్యుడు కదలకుండా ఉన్నాడని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అవన్నీ కూడా బిబిలికల్గా అదంతా కూడా రాయబడింది. నేను దాని కొరకు ఒక మీకు వీడియో ఇచ్చేస్తాను. వీడియో ఇచ్చేసి ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఈయన 23 గంటలు ఆపితే ఒక గంట సేపు హిజ్కి ఆపినాడు. దేవునికి స్తోత్రములు. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 24 అవర్స్, ఇప్పుడున్న ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలు టైం మిషన్ కనుక్కున్నప్పుడు 24 అవర్స్ అక్కడ మిషన్ ఆగిపోయింది. ఏంటిది ఏమైందని చెప్పి వారు అన్నీ చెక్ చేసినారు. ఏం చెక్ చేసినా కూడా ఏమీ కాలేదు. ఏమైంది అక్కడ 24 అవర్స్? ఇక్కడ యెహోషువ ఆపేసినాడు 23 అవర్స్. అక్కడ హిజ్కియా ద్వారా దాదాపు ఒక గంట సేపు వరకు కూడా అక్కడ సమయము నిలిచిపోయినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డప్పుడు గొప్ప విజయం ఇస్తాడు. దావీదు సౌలు రాజు చేతిలో నుండి తప్పింపబడ్డాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు వారు అక్కడ యుద్ధంలో గెలిచినారు. ఇక్కడ యుద్ధంలో గెలవడానికి సూర్య చంద్రులను యెహోషువ ఆపివేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 10:42 చూడండి, అక్కడే యెహోషువ 10:42, ఇస్రాయేలు దేవుడైన యెహోవా ఇస్రాయేల పక్షంగా యుద్ధము చేయిచుండెను గనక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశంలోనూ యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడంట. హల్లెలూయా. 1 సింగిల్ షాట్. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుడు తోడుగుంటే ప్రతి క్షణం, ఎవ్రీ సెకండ్ వి గ్రాబ్ ద విక్టరీ. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం.
అందరు అనుకుంటారు ఓ మై ఓ కర్తం ఏ కర్తం ఏమి కరడాడు ఏమి ఏడాడు వాతో ఏది కాలేదు కానీ దేవుడు మన పక్షాన ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆదికాండంలో దేవుడు అంటాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు న్యూ టెస్టమెంట్లోనికి వచ్చినాక విశ్వాసికి దేవుని విశ్వసించిన వారికి నీకు నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పేసి అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అసాధ్య కార్యములను సుసాధ్యము చేసేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం అధైర్యపడవద్దు యుద్ధములలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు నువ్వు నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యములను జరిగిస్తాడని ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను సమయాలు చూడండి సమయాలు 7:12 సమయాలు గ్రంథము 7వ అధ్యాయము ఇక్కడ సమయాలు భక్తుడు సమయాలు ప్రవక్త తెలియజేస్తున్నాడు చూడండి 7:12 నేను 11 నుంచి చదువుతున్నాను ఇస్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసిరి అప్పుడు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యన దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను ఎబినేజర్ అంటే దేవుడు మనకు తోడు దేవునికి మహిమ కలుగునుగాక సహాయపు రాయి హీజ్ అవర్ ప్రజెంట్ హెల్పర్ దేవునికి స్తోత్రం ఆ యొక్క ఇస్రాయేళ్ళు ఓడిపోయిన సమయంలో ఇక్కడ మిస్పాలో దేవుడు వారికి సహాయం చేసినప్పుడు వారు ఎప్పుడైతే మొర్ర పెట్టినారో దేవుడు వారి మొర్ర ఆలకించి వారికి విజయాన్ని ఇచ్చినాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక అలాగే చూసినట్లయితే 46వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు యెహోవా నా రక్షకుడు ఆయన నా కీడము అని చెప్పేసి 46 చూడండి 46 మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఎస్ ఆపద కలిగిందా మొర్ర పెట్టాలి లార్డ్ హెల్ప్ మీ లార్డ్ హెల్ప్ మీ అని క్రైడ్ అవుట్ చేయాలి దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకనే ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఏనాడు సిగ్గుపడనీయాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యములు చేసి నీకు గొప్ప విజయం ఇస్తాడని దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తూ మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లార్డ్ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నేను మీ ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నేను ఈ దినము ఈ యొక్క సందేశం వినిచున్న మా ప్రియులు ఎవరు ఏ శ్రమలలో ఇబ్బందుల్లో శత్రువుల మధ్యన అనారోగ్యముతో బాధపడుచున్నారో ఇక ఆశ లేదనుకుంటున్నారో మీ అందు విశ్వాసముతో మిమ్మల్ని నేను అడుగుచున్నారు మీ వైపు చూస్తున్నారు వారిని నాయన ప్రభు మీరు లేవనెత్తండి మీ హస్తము చాపండి తని వారికి సహాయము దయచేయండి దావీదుకు సహాయం చేసినావు మోషేకు సహాయము దయచేసినావు ఇక్కడ యెహోషువాకు సహాయము చేసినావు అలాగే సమూయేలుకు కూడా సహాయం చేసిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ మాకు కూడా సహాయం దయచేయండి మా ప్రియులకు సహాయం దయచేయండి ఈ సందేశం విన్న వారి యొక్క భయమును పారద్రోలండి మీ యొక్క తండ్రి నేను కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీను సమృద్ధిగా దీవించునుగాక ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలను మీ యొక్క సాక్ష్యములను మాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్